గురువారు అదేనా ఒక పత్ర ఉన్నాయా ఇంక తినలు ఒక్కత ఆచార్య గురువు పటం ఉత్తర బాలమల్లేష్ ఒక పత్ర పడతావా నీకు నిజంగా వచ్చిందా ఇప్పుడు ఇప్పుడు నువ్వు కడతారా అందరికి సెలవు అని చెప్పు అందరికి సెలవేనా బాలమల్లేష్ మరొక పొద్దు ఉన్నాయా సండే కూడా పట్టుకుంటున్నా రావాలి దొరుకు సమస్య కాదు ఇక ఏం పడేసారు ఒక పొద్దులు ఉన్నాయా ఆదివారం అంటే మొత్తం నేను వాడలేకపోతే రావాలి అని చెప్పరా నేను పల్కరాజు దేవుడే దేవుడు ఆచార్య గురువు మన ఒక్క పొద్దులు ఉన్నాయా ఏమి లేవు నిన్నకాయ కావాలి నిన్నకాయ కావాలమ్మా నిన్నకాయ కావాలి మరి చెప్పండి ఎట్లా వచ్చినావు చేసాపిన వీడ తొక్కినావు ఏమంటే తొక్కినావు నువ్వు నిన్నకాయలేంది నిన్నకాయ నిన్నకాయ ఉండాలి మాకు అవసరం లేదు ఊరు కాదు పెద్ద మా దగ్గర ముచ్చే కాదు వేరే దగ్గర కూడా అడుగు ఇట్లాంటిది ఉండాలి మన కోపం కాదా ముచ్చాలి ఏపించుకోవాలంటే మనము ఇంకో దగ్గర ఇంకో మనగాలి మనం తప్పు తీసుకురాదు ఎట్లా లేదు అట్లెట్లయ్యారు తీసుకురాలి మంచిగానే పద్ధతి ఎందుకంటే చేసుకోవాలి పుణ్యాలు చేస్తారు వేస్తాడు కట్నం పెట్టాలి వాడుక అడుగు సెలవేనా అందరికి ముద్రేసుకుంటున్నా ఆచార్యుల సత్తయ్య ఆచార్య గురు ఉత్తల సత్తయ్య నిన్నకాయది భయపడుతున్నారు వీళ్ళు వేసిరు అంటే
రాబడే ఇప్పుడు విషయం అప్పుడు ఏది పండుగ సార్ పండుగ చేసారు కదా ముందే వేసుకోరు ఆయన ఈ అల్లుడు అరే శ్రీకాంత్ గట్ల అందా సోడియా అని అంటున్నాడు మనిషి సావుల కాడ తినొద్దు ఉడుము ఉడత పంది చచ్చిపోయింది ఇవి తినొద్దు అర్థమవుతుందా అందుకే మొదటి ఆయన తింటాడు ఈమె భర్త తింటాడు ఈమె తినది అందుకే ముద్ద రాపలేనమ్మా ఎవరన్నా ఒక్కరు ఉండాలని పద్ధతి పద్ధతి చెప్తున్నా ఇవి మాత్రం తిన్నవాళ్ళు లత్త కొడుతుంది ఎవడో మై వచ్చినాడు ఎవడో మై గురువు వచ్చినాడు మా పండుగ చేసిండు ఆదా అయింది అన్నయ్య వస్తే మాత్రం నాకే వస్తా మేము చెప్పింది మాత్రం ఎదుర్కోవాలి మీకేమైతే మేము చూసుకుంటాం చెడు కొడితే మాత్రం మంచిగా ఉండదు పడు భార్యలు వచ్చి ఎల్లు పడితే మాకు గురువు కాదు రుద్రాక్ష చేసిండు తర్వాత మొక్కు అని రాదు అనుకో ఇది ఎవరిది పెద్దగా ఉంది ఇది మగ ఆయనది మరి బేడిని చూస్తేనే చెప్పు బేడేసుకుంటున్న సెలవేనా అట్లా పెట్టే చెప్పు మంచిగా సార్ ఈ దగ్గర మీకు ఎక్కువ ఆదిగారు దేవతలకు దేవగారు నా తోడు సోదరులకు నా తల్లిదండ్రులకు మీ పడమెత్తున సెలవేనా సెలవేనాది చూపి
తల్లి పర్వతమ్మల్లి గంగా భూమికి ముందు అడవికి ముందు ఆదండ కాదే అందరికన్నా పెద్ద ఒక వెద్దిరాలు మా వెద్ది రాజా పదివేలు బాబా ఊరు కాసే చెల్లూరా బాసు నందు వండే చెలగడోసు పదివేలు నీకు అక్క మాసమ్మ పదివేల అక్క ఒక నాది కుశంగల దుబ్బ బిడ్డ నా గురించి బిడ్డ పల్లెరు గాయల బిడ్డ పర్ప మంచం రా కొడక మరిగోగముల బిడ్డ అడవికి ముందు వాదొండ కాయ భూమికి దొస్తురు పచ్చన్న గరక పదివీలు నైన నీకు పంచాది ఇల్లు బిడ్డ తల్లి పర్వత మనస్వనది కోటనా తండ్రి శంకరడా పదివీలు మానేరు వడ్డు బిడ్డ మరమనం తల్లి మరి గంగమ్మ ఏక సన్నమ్మో నిన్నేడు కుందలనే తల్లికి ముందు బిడ్డ ఒక బెదిరాలు బాబా బెదిరాజు కొడుకు కాట బిడ్డ పాప పదివీలు నాది పుట్ట పుట్టిన వెళ్ళి పూజారు వెళ్ళి కోతురు కోటల మామరాలు మగ వల్ల బిడ్డ కలసారు బిడ్డ రేగులు పదివీలు నీకు నీకంటే నేను మరి చిన్నదాని వక్క నేను నేనేది చూడు నాలుగు కాల నంది నల్ల దున్నపోతు పచ్చి దప్పల్ల దాని మాత నేను బలిగంప బిడ్డ నాది కాదు ఇలా కట్టమ్ముకున్న నెత్తురు పోతే నాది పచ్చి దప్పల్ల నిలువెల్ల నిమ్మదండ బిడ్డ బలి కత్తి నాది మరి మాత్రము అయినా ఇలాగ బిడ్డ చెప్పు చెప్పు మాట ఏమైనా లోకము నది అక్కయ్యల్లారమన్నదమ్ముల్లార మన మాత్రం పోయినా ఏక జన్నాలు చూడు రే లాగలార మన మాత్రం పోయినా నన్ను లేని నాకే బిడ్డ లోకమే లాగేస్తా ఆగుదానా అని బిడ్డ మన మాత్రం పోయినా లాగవండి మీరు వచ్చి బిడ్డ మూడు పలుకులు ఇచ్చింది రలాగే కలియోగముల బిడ్డ మేము ఒక్క ఇళ్ళలో మంత్రం ఒక్క రకం లేవురాలాగే పచ్చి రక్తం దాగాడి దాని నేను పలి చంప తిరిగేదాన్ని నెత్తురు భోజనం అది పలి చంపరా నా అక్క ఇళ్ళకందరి బిడ్డ నా తమ్ములకందరి బిడ్డ ఆరగింపులు పెట్టేదాన్ని మరి మాత్రం పోయిన వాళ్ళ నాడు బిడ్డ నా తమ్ముడు మల్లికార్జునుడా పదివీలు నీకు అటపట అడిన వాడు పిల్లలు నా తమ్మి ఎవటన్న సిరే వద్దాల రాకే ఎడుపుడి పోతమది ఏ ఎప్పటికీ బిడ్డ మరి మాత్రం పోయిన మర మరి మరిది నమ్ము మాది ముంగళ తమ్ముడు పోతా రాజవు బిడ్డ తీరంగా మాట్లాడితే వెనుక బిడ్డ మరి మాత్రం పోయిన సెలవ సిరల్ల బిడ్డ మళ్ళీ లోనే దానితో బిడ్డ మరి పోయేదాన్ని బిడ్డ అక్క లేదు అక్క లేదా అని బిడ్డ ఈ కొల్లారి వరుసలో బిడ్డ 12 అవతారాలు ఎత్తిచ్చిందిరా అలాగే అనరాని సిక్కులు వచ్చినాయి బిడ్డ ఏళ్ళు రాణి బాధలు వచ్చినాయి అలాగే ఎక్కడమైనా కానీ బిడ్డ రాణి సిక్కులు బిడ్డ నేను ముళ్ళతోని బిడ్డ మన మాత్రం పోయిన మూడు పుట్ల ఇరువలు పెట్టుకొని ముంగడ తీరంగా మాట్లాడి ఎడవ సంకల్ల మోసిన బిడ్డ వాచి హరియోగముల బిడ్డ
ఆడింది బిడ్డ ఆడలేదు, బిడ్డ కోరింది, బిడ్డ కొమ్మ వెళ్ళి బిడ్డ తమ్ముడ వల్లేసా 10,000 నీకు. అది అది ఆగిన మరి మాత్రం పోయిన పలుచొల్ల పిల్ల పలుచ పౌరం బిలామైన మరదల అది గొల్లల పిల్ల గొల్లకే తమ్మ నామైన మరదలను మాచి యవన్ని విడాచి యవానంద మీరాచి రెండు కొల్పుల్ల విడోచి నీకు 11 వాకులు మాచి యా మరి ఇస్తపోరాచి యాభై వేల విద్యోచి అధికార మాటల విద్య మన మాత్రము వేరేయడం పాదమున అది ఏడు మన దొక్కల్లా జరుతారు అలాగే కలియోగముల విద్య మన మాత్రము అయినా అవతారముల విద్య పది గల్లకు విద్య మన మాత్రము అయినా అక్క గడ్డ కాడ మూడే పలుకులు ఇచ్చింది, ఇప్పుడు మూడే పలుకులు ఇచ్చింది అక్క ఇళ్ళల్లో వాచి అన్నాడు బిడ్డ మన మాత్రము అయినా ఎనక అడుగు ముందు అడుగు తొక్కలాడుతురు బిడ్డ 11 మాసాలకు బిడ్డ మళ్ళా పడమ నాడు బిడ్డ నీకు 11 వాకులు ఇస్తా పోరలాగే ఒరి కట్టు దోతుల వాడ నా కన్న కొడుక, పెట్టు దోతుల వాడ నా పెద్ద కొడుక, బయట తాంబోలు బిడ్డ నా కన్న కొడుకులు బిడ్డ, సాకలి మంగళి వాళ్ళు బిడ్డ నా మీన మరుదుల లాగే యా 10,000 మీకు వేగదన్నాలి యా మరి వెళ్ళిపోతావు ఇదో ఎవరి పాలు బాంది వచ్చిన భగవంతు వచ్చిన కట్టుదోతులు వెళ్ళిపోతున్నా.